ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేటువంటిది వాళ్ళకు ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ విధమైనటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ సమాచారం మేరకే కేంద్రంలో అక్కడ ఏదైతే ఢిల్లీలో మొన్న జరిగినటువంటి పరిణామాలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఒక ఖచ్చితమైనటువంటి సమాచారంతోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు అనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. అంటే బీజేపీకి తెలుగుదేశం పార్టీ దగ్గర అవుతుంది, అది బీజేపీ కూడా తెలుగుదేశం పార్టీతో దగ్గర అవటానికి సంసిద్ధంగా ఉంది అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే వాళ్ళు ఆ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు మరి మాట్లాడారు, దీని వెనక మాట్లాడటం వెనక వ్యూహం ఏమిటి అని అంటే, ఈ విధమైనటువంటి పొత్తులన్నీ కూడా అంటే తెలుగుదేశం బీజేపీతో కలిసిపోతుంది, ఈ రెండు పార్టీలను కలపటానికి పవన్ కళ్యాణ్ గారు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి మాటను కూడా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారండి. ఇప్పటి వరకు మీరు డిబేట్ లో అంశాన్ని ప్రస్తావించలేదు కాబట్టి నేను చెప్తున్నాను. చెప్పండి. సుందరపు విజయకుమార్ గారు కూడా దాని మీద నిజమా కాదనేటువంటిది చెప్పాలి. సో మధ్యవర్తిగా ఉన్నటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరిని కలపడానికి అనేటువంటిది సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థకు సంబంధించినటువంటి సమాచారం అన్నమాట. అంటే ఎందుకు ఇలాగా ముందే ఈ విషయాన్ని వెల్లడించాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని గనక మనం గమనిస్తే ఇది ఒక రాజకీయ వ్యూహం అండి. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ ఉంటారు, నాకు నా 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను 3 సార్లు సీఎం గా చేశాను, 15 ఏళ్ళు సీఎం గా చేశాను, నాకన్నా నేను నరేంద్ర మోడీ కన్నా సీనియర్ ని ఇలాగా కొన్ని సందర్భాల్లో చెప్పారు. కానీ నాకున్నటువంటి అభిప్రాయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాల ముందు చంద్రబాబు నాయుడు గారి వ్యూహాలు సరిపోవటం లేదేమో అని అనిపిస్తుంది. దీనికి కారణం ఏమిటంటే 2018లో అప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బయటికి రావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనినటువంటి వ్యూహమే చాలా కీలకమైనటువంటిది. చూడండి, ప్రభుత్వంలో ఉన్నారు వీళ్ళు, ప్రత్యేక హోదా తేలేదు, విభజన హామీలు తేలేదు, వీళ్ళు నరేంద్ర మోడీ కాళ్ళ దగ్గర ఆంధ్రప్రదేశ్ హక్కును మొత్తాన్ని తాకట్టు పెట్టారని పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు. దాంతో భయపడ్డటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ ఉచ్చులో చిక్కుకొని విలవెల్లాడి కేంద్రంలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ బయటకు వెళ్ళి దాని మీద ధర్మ పోరాట దీక్ష అనేటువంటి చాలా చేసి పోరాటాలు చేసి ఆ రోజునే నరేంద్ర మోడీ గారు చెప్పారండి, మీరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉచ్చులో పడ్డారు, ఆయన గేమ్ ప్లాన్ లో మీరు భాగస్వాములు అయ్యారు అనేటువంటిది నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భం కూడా చూసామండి. తర్వాత 2019లో ఏం జరిగింది ఏంటి అనేది చూసాం. ఇప్పుడు మళ్ళీ అదే తరహా వ్యూహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందండి. అంటే వీళ్ళు ముందే ఈ విధమైనటువంటి ప్రతిపక్షాలన్నీ కలుస్తున్నాయి. ఎందుకు కలుస్తున్నాయి? ఆయన చెప్పారు ఎవరు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారు, ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం వీళ్ళు కలవటం లేదు, వీళ్ళు కూడా ముగ్గురు కూడా ఈ అధికారంలోకి రావటం కోసం, మా జగన్మోహన్ రెడ్డి గారిని దించటం కోసం వీళ్ళు ముగ్గురు కలుస్తున్నారు, వీళ్ళు ముగ్గురు కలవటానికి రంగం సిద్ధమైపోయింది. దీనికి బేస్ ఏమిటి అని అంటే తెలంగాణలో